లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియోలో ఆల్ న్యూ సుజుకి జిక్సర్ 155 రివ్యూ అయితే తీసుకొచ్చేసాను. జిక్సర్ 155 లో మనకి రెండు మోడల్స్ ఉన్నాయి, నేకెడ్ మోడల్ ఉంది, ఫేరింగ్ మోడల్ ఉంది. మనం రివ్యూ చేసేది ఫేరింగ్ మోడల్. జిక్సర్ ఎస్ఎఫ్ 155 అనేది ఎవరు కొనాలి, ఎవరు కొనొద్దు, ఎవరికైతే ప్రాపర్ గా ఉంటుంది, ఈ బైక్ లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈ వీడియోలో ఎండింగ్ లో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడితే దీంట్లో రెండు మోడల్స్ ఉన్నాయి, స్టాండర్డ్ మోడల్ ఉంది అండ్ రైడ్ కనెక్ట్ మోడల్ ఉంది. స్టాండర్డ్ మోడల్ ప్రైస్ వచ్చేసి 1,39,000. మీరు చూస్తుంది రైడ్ కనెక్ట్ మోడల్, దీని ప్రైస్ వచ్చేసి 1,48,000 అయితే ఉంది. ఈ రెండు మోడల్స్ కి మనకి 10,000 డిఫరెన్స్ అయితే ఉంది. మన కనెక్టెడ్ ఫీచర్స్ కావాలంటే రైడ్ కనెక్ట్ మోడల్కి వెళ్ళచ్చు. కలర్ గురించి మాట్లాడితే గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ కలర్ అయితే ఉంది. మిగతా కలర్స్ అన్ని స్క్రీన్ పైన డిస్ప్లే అయితే చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సుజుకి జిక్సర్ ఎస్ఐ 155 మనకి ఫ్రంట్ లుక్ చూడడానికి నీట్ అండ్ క్లీన్ ఉంది. హెడ్లైట్ వచ్చేసి ఆల్ ఎల్ఈడి హెడ్లైట్ ఉంది, విత్ డిఆర్ఎల్స్ అండ్ అలెజర్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఎల్ఈడి ఇండికేటర్స్ అనేది ఇవ్వాల్సింది. అండ్ బ్యాక్ టెయిల్ లైట్ చూడడానికి అయితే మనకు ఇలా ఉంటుంది. టెయిల్ లైట్ కూడా మనకి టోటల్ ఎల్ఈడి టెయిల్ లైట్ అయితే ఉంది. రియర్ కూడా మనకు హాలిజన్ ఇండికేటర్స్ అండ్ రియర్ లుక్ చూడడానికి అయితే మనకి ఇలా ఉంది. నంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ అయితే ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారు. సైడ్స్ కి రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రియర్ లుక్ అయితే చూడడానికి టోటల్ గా ఇలా ఉంది మనకి. ఫ్రంట్ మనం మడ్గార్డ్ చూసుకుంటే మడ్గార్డ్ పైన సుజుకి స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. మడ్గార్డ్ క్వాలిటీ అయితే డీసెంట్ ఉంది. ఫ్రంట్ మనం సస్పెన్షన్ చూసుకుంటే దీంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. చాలా వెహికల్స్ లో ఈ మధ్య యూజ్ చేస్తున్నారు. దీంట్లో ఇప్పటికి కూడా టెలిస్కోపిక్ అయితే ఉంది. ఈ బైక్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ బెస్ట్ అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. రియర్ చూసుకుంటే మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది, దీన్ని మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సస్పెన్షన్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా మంది యూజ్ అయితే చెయ్యరు. ఫ్రంట్ మనం బ్రేక్స్ గురించి మాట్లాడితే ఫ్రంట్ 266 mm నాన్ పెడల్ డిస్క్ అయితే ఉంది. బైబ్రీ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ అయితే యూజ్ చేశారు. విత్ మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ లేదు. రియర్ చూసుకుంటే మనకి 220 mm డిస్క్ అయితే ఉంది. రియర్ కూడా సింగిల్ పిస్టన్ బైబ్రీ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. ఈ బైక్ లో 2024 లో కూడా మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది ప్రొవైడ్ చేయలేదు. బ్రేకింగ్ అయితే డీసెంట్ ఉంటుంది, కానీ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇస్తే ఇంకోదే బెటర్ ఉండని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. దీంట్లో టైర్స్ గురించి మాట్లాడితే ఫ్రంట్ మనకి 100/80 70-inch వీల్స్ అయితే ఉన్నాయి. సెగ్మెంట్ లో మంచి టైర్స్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ రిమ్ పైన మనకి నియాన్ కలర్ రిమ్ టేప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ మనకి రేడియల్ టైర్ అనేది ఇవ్వలేదు. అదే రియర్ టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే 140/60 R17, అంటే రియర్ లో మనకి రేడియల్ టైర్ అనేది ఉన్నది. రేడియల్ టైర్ వల్ల మనకి కార్నరింగ్ స్టెబిలిటీ కానీ వెట్ సర్ఫేస్ లో స్టెబిలిటీ కానీ చాలా బాగా ప్రొవైడ్ చేస్తుంది. టైర్ ప్రొఫైల్ చూసుకోవచ్చు మనకి చూడడానికి ఇలా అయితే ఉంది. ఈ బైక్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడితే మనకి 155 cc 2-valve ఎయిర్ కూల్డ్ ఇంజన్. ఇది ఆయిల్ కూలింగ్ తో అన్న ఇవ్వాల్సింది, మినిమం ఎయిర్ కూలింగ్ తో అయితే వస్తుంది. సుజుకి గురించి మీకు తెలిసింది కదా, ఇంజన్ రిఫైన్మెంట్ గానీ ఇంజన్ స్మూత్నెస్ గానీ చాలా బాగుంటది. జపనీస్ ఇంజన్స్ అన్ని కూడా చాలా స్మూత్ అయితే ఉంటాయి. ఈ బైక్ పవర్ ఫిగర్ చూసుకుంటే 13.6 PS ఆఫ్ పవర్ అండ్ 13.8 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ ఫిగర్స్ మీకు చూడడానికి ఆన్ పేపర్ తక్కువ అనిపించినా గానీ నడపడానికి చాలా డీసెంట్ పవర్ ఉంటది. 2-valve ఇంజన్ కాబట్టి హై ఎండ్ పర్ఫార్మెన్స్ అనేది అంత ఎక్స్పెక్ట్ చేయకండి. లో ఎండ్ పవర్ సిటీలో తిరగడానికి చాలా బాగుంటది ఇంజన్ అనేది. దీంట్లో మనకి ఫోల్డబుల్ ఫుట్ పెగ్స్ ఉన్నాయి. ఫుట్ పెగ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, టాప్ నాచ్ క్వాలిటీ, ఎక్కడ మనకి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. దీంట్లో మనకి ఎసిపి టెక్నాలజీ ఉంది. ఎసిపి అంటే సుజుకి ఎకో పర్ఫార్మెన్స్. దీనివల్ల ఇంజన్ లో ఉన్న ఫ్రిక్షన్ అనేది తగ్గించి మనకి బెటర్ మైలేజ్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇది ఎసిపి టెక్నాలజీ అన్నమాట. ఈ బైక్ ఓవరాల్ వెయిట్ వచ్చేసి 148 kgs. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm అయితే ఉంది. మన ఇండియన్ రోడ్స్ కి మోర్ దెన్ ఇనఫ్. ఫ్యూల్ ట్యాంక్ గురించి మాట్లాడితే 2 liters ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. మైలేజ్ అయితే అరౌండ్ 45-50 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 795 mm సీట్ హైట్ ఉంది కాబట్టి షార్ట్ రైడర్స్ కూడా చాలా ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. మిరర్స్ విజిబిలిటీ గురించి మాట్లాడితే చాలా బాగుందని చెప్పాలి. మిరర్స్ అనేది చాలా వైడ్ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ లో ప్రాబ్లం అవుతుంది. స్విచెస్ గురించి మాట్లాడితే ఇండికేటర్ స్విచ్, హారన్ స్విచ్, హై బీమ్, లో బీమ్ అండ్ మనకి పాస్ స్విచ్ అయితే ఉంది. క్లచ్ గురించి మాట్లాడితే మల్టిపుల్ క్లచ్ ఉంది, కానీ క్లచ్ అయితే చాలా లైట్ అయితే ఉంది. రైట్ సైడ్ సెల్ఫ్ స్టార్ట్ పవర్ కిల్ స్విచ్ అయితే ఉంది. ఫ్రంట్ మనకి డ్యూయల్ పిస్టన్ బైబ్రీ క్యాలిపర్స్ వస్తున్నాయి కాబట్టి ఫ్రంట్ బ్రేకింగ్ బెటర్ అనేది చాలా బాగుంటది. ఈ బైక్ కీ చూసుకుంటే మన కీ అయితే ఇలా ఉంది. సుజుకి లోగో బేసిక్ కీ అయితే ఉంది. దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ నావిగేషన్ అయితే ఉంది. ఇది మనకి రైట్ కనెక్ట్ మోడల్ కాబట్టి నావిగేషన్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో చూసుకుంటే మనకి ఇండికేటర్ లైట్ కానీ, మాల్ ఫంక్షన్, ఇన్ఫర్మేషన్ లైట్, ఐబీఎం లైట్ అండ్ మనకి ఏబిఎస్ లైట్ కానీ, న్యూట్రల్ లైట్ కానీ, ఆర్పిఎం లిమిటర్ అనేది ఉంది. దీంట్లో చూసుకుంటే మనకి కాల్ అలర్ట్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, వాట్సాప్ నోటిఫికేషన్స్, టైం ఉంది, లో ఫ్యూల్ మీటర్ ఉంది, మీ మొబైల్ బ్యాటరీ అనేది చూపిస్తుంది, టైం చూపిస్తుంది. దీంట్లో మనం స్పీడ్ ఎక్సీడింగ్ అలర్ట్ అనేది కూడా ఫిక్స్ చేసుకోవచ్చు యాప్ ద్వారా. సుజుకి రైడ్ కనెక్ట్ యాప్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే మీరు డిస్ప్లేని యాప్ తో కూడా కంట్రోల్ చేయొచ్చు. గేర్ పొజిషన్ ఇండికేటర్, ఆర్పిఎం మీటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్
అండ్ దీనిలో టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీ మొబైల్ ని డిస్ప్లే తో కనెక్ట్ చేయాలంటే మీకు ఇక్కడ కనిపించే పేరింగ్ మోడ్ అనే కోడ్ ఉంది కదా, ఆ కోడ్ తో మీరు కనెక్ట్ అయితే చేయొచ్చు. దీంట్లో మనకి ట్రిప్ ఏ ట్రిప్ బి యావరేజ్ మనకి ఫ్యూల్ గానీ బ్యాటరీ ఓల్టేజ్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ మాకు వద్దు, మాకు నార్మల్ డిస్ప్లే ఉన్నా సరిపోతుంది, మాకు కనెక్టెడ్ ఫీచర్స్ అవసరం లేదు అనుకుంటే స్టాండర్డ్ మోడల్ కి అయితే వెళ్ళొచ్చు మీరు. ఇది ఈ డిస్ప్లే లో ఉన్న ఫీచర్స్. మీకు ఇప్పుడు ఈ బైక్ హారన్ అనేది వినిపిస్తాను. ఇట్స్ టైమ్ టు లిజన్ ది బైక్ ఎగ్జాస్ట్ నోట్. దీంట్లో మనకి 5 స్పీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది, అండ్ సెంటర్ స్టాండ్ కూడా ఉంది కాబట్టి చైన్ క్లీనింగ్ అండ్ లూపింగ్ కి ప్రాబ్లం అయితే లేదు. బాయ్స్ అండ్ గర్ల్స్, ఫైనల్ గా ఇది సుజుకి జిక్సర్ SF150 ఒక డీటెయిల్డ్ రివ్యూ. ఇప్పుడు ఈ బైక్ ఎవరు కొనాలి అంటే, ఎవరికైతే ఒక 150cc లో ఒక ఫెయిరింగ్ మోటార్ సైకిల్ కావాలి కానీ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి ఈ బైక్ అయితే నేను రికమెండ్ అయితే చేస్తాను. ఈ సెగ్మెంట్ లో మరి ఈ బైక్ కి కాంపిటీషన్ చూసుకుంటే R15 ఉంది, కానీ దాని ప్రైస్ అనేది అబౌ 2 లాక్స్ వెళ్ళిపోతుంది. చాలా ప్రైస్ అని చెప్పాలి R15. ఈ బైక్ ఏంటంటే అండర్ 2 లాక్స్ లో వస్తుంది, బడ్జెట్ లో వస్తుంది, విత్ ఫేరింగ్ బెస్ట్ లుక్స్ తో పాటు వస్తుంది. ఇది మనకి స్మూత్ అండ్ రిలయబుల్ ఇంజన్ తో పాటు వస్తుంది. మైలేజ్ కూడా అరౌండ్ 45 నుంచి 50 అయితే ఈజీగా వస్తుంది. R15 తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ హ్యాండ్లింగ్ గానీ సిట్టింగ్ పొజిషన్ గానీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మీరు సిటీలో యూజ్ చేస్తున్నప్పుడు ఈ బైక్ అయితే హ్యాండ్లింగ్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో నాకు నెగిటివ్ అనిపించింది ఏంటంటే సింగిల్ ఛానల్ ABS అనేది ఉంది, డ్యూయల్ ఛానల్ ABS ఇవ్వాల్సింది. ఇంకో మైనస్ అనిపించింది నాకేందంటే షోరూమ్ అవైలబిలిటీ, సర్వీస్ సెంటర్. ఎక్కువ ప్లేస్లలో మనకి సర్వీస్ సెంటర్స్ అనేది అవైలబుల్ ఉండదు. సో ఒకవేళ ఈ బైక్ మీరు కొంటున్నారు అంటే సర్వీస్ సెంటర్ కానీ షోరూమ్ కానీ మీ నియర్ బై ఉంది అంటేనే ఈ బైక్ అయితే కన్సిడర్ చేయండి. నో డౌట్ బైక్ అనేది చాలా బాగుంటుంది, కానీ ఎక్కువ మంది దీన్ని కన్సిడర్ చేయకపోవడానికి ఏంటంటే దీనికి పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ బైక్ ని అంత కన్సిడర్ చెయ్యరు. ఇంకోటి ఏంటంటే సర్వీస్ సెంటర్ కూడా అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎవరైనా కానీ బడ్జెట్ లో ఒక మంచి స్పోర్టీ వెహికల్, R15 నేను అఫోర్డ్ చేయలేను అనుకునే వాళ్ళకి ఈ బైక్ అయితే బెస్ట్ ఉంటుంది. మనకి మైలేజ్ బెస్ట్ వస్తుంది, రైడింగ్ కంఫర్ట్ కానీ పవర్ డీసెంట్ ఉంటుంది, మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. రెగ్యులర్ గా డే టు డే యూజ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, మంచి మైలేజ్ వస్తుంది. R15 ఏంటంటే చాలా అగ్రెసివ్ ఉంటుంది కాబట్టి డే టు డే నడపలేము మనము. R15 అనేది ఒక బడ్జెట్ సూపర్ బైక్ అని చెప్పుకోవాలి. ఒక 150cc ఆల్మోస్ట్ 150 స్పీడ్ అనేది అచీవ్ చేస్తుందంటే దాంట్లో ఉన్న టెక్నాలజీ కానీ ఆ బైక్ కానీ ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోవాలి అప్పుడే. ఈ రెండు బైక్స్ కూడా మనకి 155cc తో వస్తుంది కాబట్టి ఆ బైక్ తో కంపేర్ చేశాను. పవర్ పరంగా అండ్ దాంట్లో ఉన్న టెక్నాలజీ పరంగా చూసుకుంటే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందని చెప్పుకోవాలి. దిస్ ఇస్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటోబోయ్ వీకే.